భారతీయులకు చైనా వ్యాక్సిన్. మీరు విన్నది నిజమేనండి. మన దేశానికి చైనా దేశమే వ్యాక్సిన్ అందించబోతుందట. చైనా దేశం పేరు వింటేనే ఇప్పటికీ భయపడేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చైనా దేశం కరోనా పేరుతో కంటికి కనిపించని వైరస్ ను సృష్టించి ప్రపంచ దేశాలను వణికిస్తోంది, విలువైన ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇక మన దేశం విషయానికి వస్తే, రోజురోజుకు పెరుగుతున్న కరోనా రోగుల కేసులను కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితికి రాను రాను దిగజారిపోతోంది. దినదిన గండంగా మన దేశ ప్రజానీయం అనుభవిస్తున్న ఈ కరోనా సమస్యలు మాటల్లో వర్ణించలేనివి. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలకు దిక్కులేక, ఊహించని స్థాయిలో పెరిగిపోతున్న కేసులకు సరైన వసతులు లేక ఉక్కిరి బిక్కిరైపోతుంది మన దేశ జనాభా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మనకు చైనా దేశం ద్వారా వ్యాక్సిన్ అందించబోతోంది అనే వార్త కంగారు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న సమయంలో ఇప్పుడు అందరికీ వ్యాక్సిన్ అత్యవసరం. కానీ ఇండియాకు ఇప్పుడు వ్యాక్సిన్ కొరత వెంటాడుతోంది. చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ఆగిపోయింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా కూడా బాగా తగ్గిపోయింది. రోజుకు 25 లక్షల డోసులు కూడా కేంద్రం ఇవ్వలేకపోతోంది. మన దేశంలో మార్చిలో రోజుకి 25 లక్షల వ్యాక్సిన్లు వేశారు. ఏప్రిల్లో 42 లక్షలకు చేరుకుంది. కానీ మే మొదటి వారంలో 18 లక్షలకు దిగిపోయింది. దేశంలో సామాజిక రోగ నిరోధక శక్తి సాధించుకోవాలంటే మొత్తం వయోజన జనాభాలో 70%, అంటే దేశ జనాభా 135 కోట్లలో 90 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేయాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 18 కోట్ల డోసులు మాత్రమే ఇచ్చాం. ఇదే వేగంగా టీకాలు వేస్తే దేశం మొత్తం టీకాలు వేయడానికి 2.5 ఏళ్లు పడుతోంది. దేశంలోని అన్ని స్థలాల ఉత్పత్తి సామర్థ్యం కలుపుకున్న నెలకు 25 కోట్ల డోసులు మాత్రమే తయారవుతాయి. అంటే రోజుకి 67 లక్షల డోసులు తయారవుతాయి. ఆ లెక్కన ఈ మొత్తం ఉత్పత్తిని భారత్లోనే వాడినప్పటికీ సామాజిక రోగ నిరోధక శక్తి సాధించడానికి 1 ఏడాదైనా టైం పడుతోంది. కానీ ఒకవైపు కరోనా విజృంభిస్తోంది. అందుకే ఇప్పుడు రాష్ట్రాల వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఏ టీకా ఉత్పత్తి సంస్థ అయినా ఈ గ్లోబల్ టెండర్లలో పాల్గొనవచ్చు. ఇక్కడే ఓ ధర్మ సందేహం తలెత్తుతోంది. ఇప్పుడు చైనా పెద్ద ఎత్తున టీకాలు వేసి ఎగుమతులు కూడా చేస్తోంది. మరి చైనా సంస్థ ఈ గ్లోబల్ బిడ్డింగ్ లో పాల్గొని బిడ్డింగ్ వేస్తే మన దేశం దాన్ని అంగీకరిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే గ్లోబల్ టెండర్లో ఫలానా దేశమే పాల్గొనాలన్న నిబంధన లేదు కదా. అలాంటిది ఏమైనా ఉంటే టెండర్ల నిబంధనలో ప్రత్యేకంగా పేర్కొనాలి. కానీ అలాంటి నిబంధనలు విధించిన దాఖలాలు లేవు. మరి చైనా కంపెనీ బిడ్డింగ్ లో పాల్గొంటుందన్న గ్యారంటీ ఏమీ లేదు. మరి చైనా కంపెనీ బిడ్డింగ్ గెలుచుకుంటే అప్పుడు ఏం జరుగుతుందన్నది ఆలోచించాల్సి ఉంటుంది. రాజకీయ భౌగోళిక వైరం విషయాన్ని పక్కన పెడితే భారత్ చైనా టీకాలను ఆహ్వానిస్తుందా, రాష్ట్రాలు చైనా టీకాలు కొనడానికి అంగీకరిస్తుందా లేదా వద్దని చెబుతుందా అన్నది తెలియాల్సి ఉంది.